రాజు మరణించి నొక తారరాలిపోయి సుగవి మరణించి నొక తార గగనమెక్కే రాజు జీవించు రాతి విగ్రహములయందు సుగవి జీవించు ప్రజల నాల్కలయందు ఆహా జాష్వా అంటే తెలుగు సాహితీ లోకానికి ఒక జాబిలి లాంటివారు ఓ పక్క తన కవిత్వంతో పద్యాలతో జాలువారే చంద్రికలు కురిపిస్తూనే సమాజంలోని అసమానతలపై మూఢాచారాలపై చురకలు వేస్తూ తన అభ్యుదయ భావాలతో సంఘ సంస్కరణే తన ధ్యేయంగా సాగిన నవయుగ కవి చక్రవర్తి కవి కోకిల గుర్రం జాష్వా గారి జన్మదినం నేడు. వీరు 1895 సెప్టెంబర్ 28న జన్మించారు. వీరికి గురువులు శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారు. వడగాల్పులు నా జీవితమైతే వెన్నెల నా కవిత్వం అన్నారు జాష్వా. ఓ గిజిగాడు, ఓ ఫిరదౌషి, ఓ గబ్బిలం, ఓ శ్మశాన వాటిక, ఇలా వారి కావ్యాలలో ఏది తీసుకున్నా వారు సున్నితంగా సమాజం మీద వేసిన చురకలు మనల్ని ఆలోచింపజేస్తాయి, మానవత్వం వైపు మళ్ళేలాగా చేస్తాయి. నేనాచరించని నీతులు బోధించి రాని రాగము తీయలేను నేను సంసార యాత్రకు చాలినంతకు మించి గ్రుడ్డి గవ్వయు కోరుకొనను నేను. జాష్వా అంటే ఓ జాబిలి చల్లదనం, జాషువా అంటే ఓ నవశకం, జాషువా అంటే ఓ ధైర్యం, జాషువా అంటే ఓ ఆత్మగౌరవం. జాషువా కవిత్వం ఎందుకు చదవాలి, ఇది అవసరమా అని ఎవరైనా ఓ వెర్రి ప్రశ్న వేస్తే ఖచ్చితంగా తప్పకుండా ప్రతి తెలుగు బిడ్డ చదవాలని నేను చెప్తాను. కుల మత వర్గరహితంగా మనిషి విశ్వ మానవుడిలా మారాలంటే ఖచ్చితంగా జాష్వా సాహిత్యం చదవాలి. ఒక అగ్రవర్ణం వారు వీరి పద్యాలు చదివితే మన పూర్వీకులు ఇంతలా ప్రవర్తించారా, ఇంత మానవత్వం లేకుండా ప్రవర్తించారా అని ఒకసారి పాశ్చాత్యాపపడి మన పద్ధతి మార్చుకోవాలి అని మానవత్వం వైపు అడుగులు వేస్తారు. ఒక అణగారిన వర్గం వారు ఈయన పద్యాలు చదివితే మనం కూడా జాష్వా గారిలా ఆత్మవిశ్వాసంతో ఆత్మధైర్యంతో ఏ రంగంలోనైనా వారిలా పట్టుదలగా ఉండి బాగా ప్రతిభను చూపించి తమని ఎవరైతే అవహేళన చేశారో వారి ముందే ఎదిగి వారికి చూపించాలి, వారితో శభాష్ అనిపించుకోవాలి అని అనుకుంటారు. ఈ అగ్ర అణగారిన వర్గాల రెండింటికీ మధ్యన వారధిగా మన జాష్వా కవిత్వం నిలుస్తుంది. ఈ రెండు అసమానతల్ని సమానం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటూనే ఉంటుంది. నిగర్విగా నిరాడంబరంగా జీవితాన్ని సాగించిన ఈ కవి కోకిలని ఎన్నో పురస్కారాలు, సత్కారాలు, ఆత్మీయ సత్కారాలు, ప్రభుత్వ రాష్ట్రీయ అంతర్రాష్ట్రీయ ప్రతిష్టాత్మక పురస్కారాలు వీరిని వరించాయి. ఎవరైతే వీరిని చూసి అవహేళన చేశారో వారి మధ్యలోనే ఎంతో సహనంగా తన పాండిత్యంతో ఎదిగి శభాష్ అనిపించుకున్న మహాకవి గుర్రం జాష్వా గారు. కులమతాలు గీచుకున్న గీతల జొచ్చి పంజరాన కట్టువడను నేను నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు తరుగులేదు విశ్వనరుడ నేను. ప్రతి పద్యంలో ఒక ఆత్మగౌరవం కనిపిస్తుంది, ఒక ధీమా కనిపిస్తుంది.
తన ప్రతిభపై తనకున్న నమ్మకం కనిపిస్తుంది. ఇలా జాషువా గారు ఎన్నో చక్కటి సాహిత్యాన్ని, ఖండకావ్యాల్ని మనకు అందించి వినీల ఆకాశంలో వారొక ధ్రువతారల, ఎన్ని తరాలు మారుతున్నా వారికి చక్కటి దిశానిర్దేశం చేస్తూ వారి సాహిత్యం మనందరినీ కదిలిస్తూనే ఉంటుంది, మంచి మార్గం వైపు మళ్ళిస్తూనే ఉంటుంది. వీరి రచనలని, వీరి సాహిత్యాన్ని ముందు తరాల వారికి కూడా అందించే బాధ్యత మనమందరం తీసుకొని ప్రతి తెలుగు బిడ్డ వీరి కవిత్వాన్ని చదవాలని మనవి చేస్తూ వారి జన్మదిన సందర్భంగా వారికి అంజలి ఘటిస్తూ సమైక్య భారతి జాతీయ అధ్యక్షురాలు మీ స్నేహలత మురళి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జాషువా జయంతి సందర్భంగా ఆ మహాకవిని గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. నేను డాక్టర్ మోపిదేవి విజయ గోపాల్, తెలుగులో 4 వచన కవితా సంపుటాలను వెలువరించాను. శ్రీ గురజాడ అప్పారావు గారి ముని మనవడలో నేను ఒకడిని. అయితే ఈరోజు జాషువా, గుర్రం జాషువా ఎవరైతే ఉన్నారో ఆ మహాకవిని గురించి మనం అందరూ కూడా, తెలుగు జాతి అంతా కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు చాలామంది ఆయన దళిత కులంలో పుట్టడం వలన, వెనుకబడిన కులంలో పుట్టడం వలన, అస్పృశ్యత లాంటి ఈ దురాచారాలని అనుభవించి ఆ యొక్క వేదనలోంచి వచ్చినటువంటి ఒక గొప్ప మహాకవిగా మనందరికీ తెలుసు. అయితే ఆయన కేవలం ఒక దళిత కవిగా మాత్రమే అని మనందరూ అనుకోకూడదు. ఆయన ఒక గొప్ప జాతీయ విప్లవ కవి అని మనం తెలుసుకోవాలి. ఆయన ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని, ఈ యొక్క సంస్కృతిని, ఈ సమాజాన్ని ఎంతగానో ప్రేమించారు. ఆయన రామాయణ మహాభారతాలను చదువుకున్నారు, భాగవతాన్ని ఆయన చదువుకున్నారు. ఆ విధంగా ఆయన ఒక పండిత కవి అని మనం చెప్పుకోవాలి. వారి యొక్క పద్య కవితల్లోని వారికి ఎన్నో అవార్డ్స్ వచ్చాయి. గవర్నమెంటు ఆ విధంగా సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది, అట్లాగే పద్మభూషణ్ అనేటువంటిది భారత ప్రభుత్వం ఇచ్చింది. వారు ఆ విధంగా గుంటూరు ఆ ప్రదేశంలో వాళ్ళు ఆయన టీచర్ ఎన్నో పనులు చేశారు, టీచర్ పని చేశారు. ఆ సమయంలో దీపాల పిచ్చయ్య శాస్త్రి అని వారి తోటి సహవాసంలో ఈయన కూడా ఇద్దరు కలిసి అవధానాలు చేయాలి అని అనుకున్నారు. అప్పుడు తిరుపతి వెంకటేశ్వర కవులు అవధానాలు అవి చూసిన తర్వాత ప్రభావితమయ్యి, కానీ ఒక గొప్ప కవి, మహాకవిగా ఆయన పేరు పొందారు. ఆయన కేవలం ఏదో దళితులకి, వెనుకబడిన వాళ్ళకి, అస్పృశ్యులకి మాత్రమే కాదు, ఈ యొక్క మొత్తం హిందూ జాతికి, భారత జాతికి సంబంధించినటువంటి ఒక జాతీయ మహాకవి అని చెప్పి మనం ఆ విధంగా మనం ఆలోచించాలి. వారు ఈ దేశాన్ని ఎంతగా ప్రేమించారంటే, ఎంతగా ఆయన యొక్క కొన్ని కొన్ని పద్యాలు మనం చూసినట్టుగా అయితే, ఆయన యొక్క ఈ దేశము, ఈ ధర్మము, ఈ సమాజము, దాని పట్ల ఆయనకున్నటువంటి నిబద్ధత మనకి అర్థమవుతుంది. ఒక పద్యం మచ్చికి కొన్ని పద్యాలు మీకు చదివి వినిపిస్తాను. బహుదేశంబులను పేర్వడసి మీసము దీటు భరతఖండంబున పాఠశాల స్తనయుగంబున గాన సాహిత్యములు గల్గు భాషావధూటిన పతులమ్మ సాందీపని సమక్షమందు విచగడించు వనమాలిన సహపాఠకుండు భక్తి వైరాగ్య భావనల తావలమైన భాగవతమ్మున బాలశిక్ష గంటము ధరించి మోహనాకారములనయ ప్రతిఫలించడి నా మహోన్నత విభూతి ప్రాసికొందున దశ దిశా ఫలక పంక్తి గడనకెక్కిన ఆంధ్రపుతుడను నేను.
అని వారు చెప్పుకున్నారు వారి గురించి. అంటే ఒక వీర పౌరుషంతో శౌర్యంతో ఉన్నటువంటి ఒక ఆంధ్రకి సంబంధించి తెలుగుకు సంబంధించినటువంటి ఒక పుత్రుడిని నేను, దశ దిశల పెరిగినటువంటి బహుదేశంలో అన్ని దేశాలని చూసినట్టయితే అన్ని దేశాల కంటే ఉన్నతంగా జ్ఞానంలోని చరిత్రలోని ప్రసిద్ధి కలిగినట్టు ఏదైతే భారతదేశం ఉందో అటువంటి భారత ఖండం ఆ భారతదేశం భారత మాత నా పాఠశాల అని ఆయన చెప్పుకున్నారు. అట్లాగే సంగీతానికి సాహిత్యానికి నెలవైనటువంటి సరస్వతీదేవి నా పంతులమ్మ నా టీచర్ అని వారు చెప్పుకున్నారు. అలాగే సాందీపని ఆశ్రమంలో విద్య గడిపినటువంటి ఆ శ్రీకృష్ణుడు నా యొక్క క్లాస్మేట్ అని వారు చెప్పుకున్నారు. అట్లాగే భాగవతం నా బాలశిక్ష అని చెప్పుకున్నారు. అంటే ఈ మహాగ్రంథాలు ఈ మహాకావ్యాలు చదవడం వల్ల మామూలుగా కాదు ఆయన వీర సాధన చేశారు. ఆ సాధనల వల్ల ఆయనకు వచ్చినటువంటి ఆ జ్ఞానం కానీ ఆ యొక్క సమదృష్టి కానీ ఇవన్నీ కూడా గొప్ప విశేషాలు అని మనం అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఈ భారతదేశం గురించి భారత మాత గురించి ఆయనదే ఇంకొక పద్యం, సగర సగర మాధాతాత్రి షట్చక్రవర్తుల అంకసీమల నిలిచినట్టి సాధ్వి కమలనాథుని వేణుగాన సుధాంబుది మునిగి తేలిన పరిపూత దేహ కాళిదాసాది సత్కవి కుమారులగాంచి కీర్తినందిన పెద్ద గేసురాలు బుద్ధాది మునిజనంబుల తపంబున మోద భాష్మములు విడిచిన భక్తురాలు సింధు గంగా నదీ జల క్షీరమెప్పుడు పురిసి బిడ్డల పోషించుకొనుచున్న పచ్చి బాలింతరాలు మా భరతమాత మాతలకు మాత సకల సంపత్సమేత అని యొక్క భారత మాతని ఆయన కొనియాడారు, వర్ణించారు, కీర్తించారు. ఎంతోమంది కవులు ఆ విధంగా కీర్తించినటువంటి ఇది మనకందరికీ తెలుసు. అటువంటి ఈ యొక్క భారత మాత ని ఆ విధంగా వాళ్ళు కీర్తించడం ఒక గొప్ప విశేషం. అంతేకాదు ఆయన ఎంత దేశభక్తి అంటే సుభాష్ బోస్ గురించి, వివేకానందుడు గురించి, శివాజీ గురించి, ఇట్లా ఎవరైతే గొప్ప దేశభక్తులు ఈ దేశం గురించి పోరాటం చేశారు స్వాతంత్ర వీరులు వాళ్ళందరూ కూడా ఆయన కావ్య ఖండికలు రాశారు. దేశభక్తి జాతీయత రెండు సమస్థాయిలో రంగరించిన కవి జాషువా. మనపై దండెత్తి దౌర్జన్యాలు చేస్తున్న పరాయి దేశీయుల్ని హెచ్చరిస్తూ సలిలము పంత నిపుణకు సాగుని ప్రోన్నత సప్తజిహ్నికల్ అని వారు అంటారు. అదేవిధంగా ఇప్పుడు మనకి చైనాతోటి ఒక రకమైనటువంటి యుద్ధం వస్తుంది. అప్పుడు పూర్వం కూడా చైనాతో యుద్ధం వచ్చినప్పుడు వారు రాసినటువంటి ఒక పద్య ఖండిక వింటే మనకి రక్తం పొంగులు వారుతుంది. ఆయన ఏమన్నారంటే ఇది మత్తేపం యొక్క ఛందస్సులో రాశారు. ఇట నీ అబ్బగడించినట్టి ధరలేదీనాడు నీ పిచ్చి మర్కట చేష్టల్ పనిచేయవెన్నడును ధైర్యం భేది నీ కోర్కె తీర్చుటకిచ్చో ముసలమ్మలై వెరచువారల్లేరు నీ లహిరీ నటనల్ మరణిచో ప్రమాదమగుచి నీ నాయకాగ్రేసరా అని ఆ చైనా యొక్క ఆ టాప్ లీడర్స్కి ఈయన ఒక వార్నింగ్ ఇచ్చాడు అనమాట. ఒక వార్నింగ్, నీ నటనలు నీ లాహిరీ నటనలు ఏం పని చేయవు, ఇక్కడ ఎవరు ముసలమ్మలయ్యి భయపడేటువంటి వాళ్ళు ఎవరు లేరు, నీ పిచ్చి మర్కట చేష్టలు అన్నారు అంటే కోతి చేష్టలు అన్నమాట. ఈ చైనా వాళ్ళ యొక్క కోతి చేష్టలు, ఒక పక్క మాట వాళ్ళు మాట్లాడేదానికి వాళ్ళ ఆచరణకి అటువంటి పొంతం లేదు అనేటువంటిది ఆ విధంగా వారు చెప్పారు. గబ్బిలం అనేటువంటిది, ఫిరదోసి అనేటువంటిది గొప్ప కావ్యాలుగా ప్రసిద్ధి చెందాయి. ఏ విధంగా అయితే సంస్కృతంలో కాళిదాసు మేఘ సందేశం అనేటువంటి ఒక కావ్యాన్ని రచించారో ఆ విధంగా అదే రీతిలో ఈయన తంజావూరు నుంచి ఒక గబ్బిలం వారి యొక్క కుటీరంలోకి ఒక గబ్బిలం వస్తుంది ఆ యొక్క గబ్బిల కావ్యంలో. ఆ గబ్బిలానికి వారు మొరపెట్టుకున్నారు, వారు బాధలు చెప్పారు. అవన్నీ చెప్పి నువ్వు కైలాసంలో ఉన్నటువంటి ఆ శివుడికి వెళ్ళి మా బాధలు అన్నీ చెప్పు
అని ఈ యొక్క గబ్బిలం ఈ యొక్క సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియాకి ఆ యొక్క ఆకాశ మార్గాన వెళుతూ ఎక్కడెక్కడ మన యొక్క దేశంలో ఈ యొక్క తీర్థస్థలాలు గొప్ప పట్టణాలు ఇవన్నీ ఉన్నాయో వాటన్నింటినీ అంటే కావ్యం అనేటువంటి దాంట్లో అంటే వర్ణనలు చాలా ఉంటాయి. ఆ విధంగా ఆ యొక్క పురాతన కావ్యాల్లో ఎట్లా వర్ణనలు ఉంటాయో ఆ విధంగా ఒక ద్రాక్షారామము లేకపోతే ఒక కాశీ ఒక ఇంద్రప్రస్థము లేకపోతే ఇలాంటి అన్నీ కూడా ఆ యొక్క గబ్బిల కావ్యంలో వారు వర్ణించినటువంటిది గొప్ప విశేషం. ఆ విధంగా ఎన్నో విషయాలు ఆయన చెప్పారు. ఆ గబ్బిలం అనేటువంటిది గొప్ప ప్రసిద్ధి చెందినటువంటి ఒక కావ్యము. అందులోని చెప్తూ చెప్తూ ఆయన యొక్క సమసమాజము సమాజంలో పేదవాళ్ళు ఉంటారు డబ్బున్న వాళ్ళు ఉంటారు వీళ్ళందరికీ ఒక సామాజిక సమరసత అంటాం. ఆ సమరసత అనేటువంటి సాధించాలి ఎక్కువ వ్యత్యాసం ఉండకూడదు అంటూ గబ్బిలంలో ఒక పద్యం చూడండి. భోగులారలహారించు భుక్తి కన్నుల చూచి పరమ పేదలు దుఃఖపడని చోటు సాంఘికాచార పాంచాస్య గర్జనమున బెదరక జ్ఞానంబు పెరుగుచోటు జాతి వైషమ్య రాక్షస పదాహతి చేసి కందక కలలు పెంపొందుచోటు పరిపాలక క్రూరతర కరాసికి లొంగిపోక స్వేచ్ఛాలక్ష్మి పదలు చోటు అనడ బిడ్డలు చూడ నెయ్యంబు సుతుల ముదులాడని గుణనిధిల్ పుట్టుచోటు చెప్పగదమ్మ చూసి వచ్చితివె నీవు నిశ్చయంబుగ వాసముండెదను నేను. ఓ గబ్బిలమా నువ్వు ఆకాశ మార్గంలో దేశమంతా వెళ్తావు కదా ఎక్కడ ఇటువంటి ఒక మంచి వాతావరణం ఉన్నటువంటి ప్రదేశం ఉందో అటువంటి చెప్పు అక్కడ నేను నివసించాలి అంటే ఏ విధంగా అయితే రవీంద్రనాథ్ ఠాగూర్ వేర్ ది మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అనేటువంటి ఒక కవిత ఖండిక రాస్తారో అట్లా ఎక్కడైతే అంటే బాగా డబ్బున్న వాళ్ళు సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు తినేటువంటి పంచభక్ష పరమాన్నాలు భోజనాలు చాలా పేదవాళ్ళు చూస్తే చాలా అసూయగా బాధగా ఉంటుంది అయితే అలాంటి బాధ పడని చోటు కావాలి అంటే వాళ్ళు తిన్నవి ఈ యొక్క పేదలు అనేటి వాళ్ళు ఉండకూడదు వీళ్ళు తినే ఆహారానికి పెద్ద వ్యత్యాసం ఉండకూడదు అట్లాంటి చోటు ఏముంది. అలాగే సాంఘికాచారం దురాచారాలు దానివల్ల బాధలు పడడం కష్టపడడం అటువంటి బెదరకు బెదిరిపోయినటువంటి ఒక చోటు జ్ఞానం వికసించినటువంటి చోటు ఇలాంటివి ఈ జాతి వైషమ్యాలు ఈ కుల మత ఈ యొక్క ఆచారాలు అవన్నీ లేనటువంటి ఒక గొప్ప చోటుకి నాకు చెప్పు గబ్బిలమా అక్కడ నేను నివసించాలి అని వారు ఆ గబ్బిలం ద్వారా ఆ యొక్క భగవంతుడికి శివుడికి ఆ విధంగా ఒక సందేశాన్ని పంపించినటువంటి గొప్ప కావ్యం. అలాగే తెలుగు భాషని అందరు కవులు కూడా భాషా ప్రేమికులు భాషని చేస్తారు వారు కూడా తెలుగు గురించి తూరు పుట్టిట లీయెంబని పేరందిన తెలుగు భాష పెంపారుధరన్ వీర కులంబున పుట్టితి పౌరుష గుణమును ఉగ్గుపాల బడసిన వాడన్ అంటే పౌరుషాన్ని ఉగ్గుపాలతో నేను తాగినటువంటి ఒక తెలుగు వాడిని నేను తూర్పు ఇటాలియన్ అది ఈస్ట్ అంటారు అదే తూరుపు ఇటలేయంబని పేరొందిన తెలుగు భాష పెంపారు ధరన్ అటువంటి భాష అది బాగా ముందుకు వస్తుంది పెంపొందుతుంది అనేటటువంటిది వారు ఆ యొక్క అవి చేశారు. అలాగే ఆయన యొక్క కవితా ఖండికలు ఇవన్నీ చూసినట్టయితే ఆయన కొన్ని కొన్ని రాసిన పేరు చదువు రుక్మిణి కళ్యాణం చిదానంద ప్రభాతం కుశలతో పాఖ్యానం కోకిల ధ్రువ విజయం శివాజీ ప్రబంధం కృష్ణదేవరాయలు వేమన యోగేంద్రుడు భారత వీరుడు గిజిగాడు తెలుగు తల్లి బుద్ధుడు మాతృప్రేమ సాలీడు భీష్ముడు ఇలాంటివి ఎన్నో విషయాల మీద వారు కావ్య ఖండికలను వెలువరించారు. అటువంటి ఈ యొక్క జాషువా ఏదైతే కోరుకున్నారో అటువంటి సమాజం వారి యొక్క తెలుగు కవిలోకం సన్మానించింది. వారి యొక్క గండ పెండేరాన్ని వారికి చల్లపిల్లి వెంకట శాస్త్రి గారు ఆ రోజు అవధాన సరస్వతి అంటారు వారు చేసి గజారోహణం కూడా వారికి గుంటూరులో గట్రా జరిగింది. అంటే ప్రారంభంలో అంటే ఈ యొక్క దురాచారాలు అవి ఉన్నా సరే అందరూ సమాజం మొత్తం అట్లా ఉండదు. ఈ యొక్క జాషువాకి ఈ యొక్క పాండిత్యము ఈ సంస్కృతము ఇవన్నీ నేర్పింది
దీపాల పిచ్చేశాస్త్రి గారు చాలా బ్రాహ్మణ కుటుంబం, శ్రోత్రియ బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళిద్దరూ కలిసి అక్కడ శ్మశానంలో నేర్చుకునేవారట వీరు. ఇప్పుడు ఈయన బై బర్త్ క్రిస్టియన్, అయితే ఈయన సంస్కృత శ్లోకాలు సంస్కృతం ఇవన్నీ చదువుతున్నారు, ఈ కావ్యాలు మహాభారతం రామాయణము ఇలాంటివన్నీ చదివిస్తున్నాడు అని చెప్పి క్రిస్టియన్లు ఆయన వెలివేశారు, క్రిస్టియన్స్ ఆయన వెలివేశారు. సో ఆ విధంగా ఈ వెలివేసినా సరే ఎంతోమంది ఈ యొక్క బాగా జ్ఞానం ఉన్నటువంటి ఈ యొక్క విజ్ఞానులు అయినటువంటి వారు ఆయన దగ్గర తెచ్చుకుని ఆయన ఎంతోమందికి శుశ్రూష చేసి ఆ విధంగా ఎన్నో విషయాలు నేర్చుకుని ఆయన ఒక గొప్ప కవిగా సమరసత కవి అంటే ఆ విధంగా మనకి ఈరోజు జాతీయ విప్లవ కవి మనం అనొచ్చు. ఆయన మళ్ళీ మళ్ళీ మనం గుర్తుంచుకుని ఆయనది మళ్ళీ మళ్ళీ ఆయన ఈ సమాజం ఈయన యొక్క విషయాల్ని కేవలం ఒక ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి దళిత సంఘాలు దళిత కవులు వీళ్ళందరూ ఒక రకమైనటువంటి వేర్పాటువాదాన్ని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఒక అంబేద్కర్ పేరు పెట్టుకుని లేకపోతే జాషువా పేరు పెట్టుకుని అందరూ కలిసి ఉండకుండా ఆ విధంగా వేర్పాటువాదం అనేటువంటిది చేశారు. అయితే ఆయన జీవితంలో అస్పృశ్యత ఇట్లాంటి వాటిని ఆయన అనుభవించినా సరే ఆయన దేశం మీద సమాజం మీద లేకపోతే ఈ సంస్కృతి మీద ద్వేషం పెంచుకోలేదు. ఇది తప్పు, ఇది నిజం కాదు, ఇవన్నీ కూడా పురాణాల్లోని వాటిలోని ఇట్లాంటివి లేవు అని చెప్పి వాళ్ళందరితో కలిసి ఆ విధంగా తిరిగి ఒక గొప్ప సందేశం ఇచ్చినటువంటి ఈ యొక్క జాతీయ విప్లవ జాషువాని మనందరూ నమోవాకాలు అర్పించి ఆయన ఇంకా అధ్యయనం చేసి మనం ఆయన చూపినటువంటి బాటలో మనందరూ నడవాలని చెప్పి నేను కోరుతూ ముగిస్తున్నాను. నమస్కారం.